बोलो भारत माता की, भारत माता की। आदरणीय राष्ट्रीय अध्यक्ष श्री अमित शाह जी, आदरणीय भारतीय जनता युवा मोर्चा राष्ट्रीय अध्यक्ष सुश्री पूनम महाजन जी, आदरणीय रामलाल जी, आदरणीय नड्डा जी, मुरलीधर जी, मंच पर विराजमान नेतागण, देश भर से कोने कोने से आए हुए हमारे युवा भाइयों और बहनों, तेलंगाना राज्य के ओर से सभी को हार्दिक स्वागत करते हुए मैं बधाई देता हूं। इतनी बड़ी संख्या में कश्मीर से लेकर कन्याकुमारी तक, अटक से लेकर खटक तक तेलंगाना का शोभा बढ़ाए और यहाँ के नौजवानों में एक नया जोश और उमंग लाए। दक्षिणादिलो तेलंगाना हैदराबाद लो जरुगुतुन्नटुवंटि ई युव सम्मेलनं मुख्यंगा विजय लक्ष 2019 पुनः मोदी जी को सरकार में लाने के लिए देश भर के युवा जो संकल्प यहां से लिया गया, जरूर मैं उम्मीद करता हूं 2014 में भी हमारे प्रिय नेता नरेंद्र मोदी जी ने हैदराबाद तेलंगाना से विजय संकल्प का शंकर रख दिया। उसी तरह आज 2018 में 2019 का विजय संकल्प लेने के लिए हमारे राष्ट्रीय अध्यक्ष अमित शाह जी के नेतृत्व में जरूर हम सरकार पुनर्बनाकर देश भर में दोबारा मोदी जी का सरकार लाएंगे। తెలంగాణలో కూడా యువతకు స్ఫూర్తి ప్రదాత నరేంద్ర మోడీ, యువత యొక్క అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం నైపుణ్యత స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు యువతకు చేసే పెద్దపీట, తప్పకుండా దేశవ్యాప్తంగా ఏదైతే ఇవాళ అభివృద్ధి సంక్షేమంతో పాటు యువతకు పెద్దపీట వేశారో అదే పంతాలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని, రేపు మోదీ నేతృత్వంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెద్ద సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలిపిస్తామని, అదేవిధంగా రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాశీ జెండా రేపు లాడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మోదీ గారి పిలుపుని అందుకొని మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఈ రకంగా స్టాండప్ ఇండియా కార్యక్రమాలతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచి యువతకు బోధించినటువంటి మరి ఈ సందర్భంలో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యువతకు వ్యతిరేకంగా తీసుకున్న విధానాలు, ఒకవైపు నరేంద్ర మోడీ యువతకు పెద్దపీట వేస్తే తెలంగాణలో నిరుద్యోగ సమస్యతో సతమతమవుతూ ఇంటికొక ఉద్యోగం అన్నటువంటి ముఖ్యమంత్రి మాట మార్చి తమ ఇంటికి నాలుగు ఉద్యోగాలు తెచ్చుకున్నారు తప్పితే యువతను విస్మరించారు. అందుకనే ఈరోజు ఖచ్చితంగా మరి యువతను నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉన్నది. 112,000 ఉద్యోగాలు ఇస్తానని ముఖ్యమంత్రి మాట తప్పి ఈ 4.5 సంవత్సరాల్లో కేవలం 17,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి, ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా, టీచర్ భర్తీ చేయకుండా మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్ అవుతున్నారు. ఈ 4 సంవత్సరాల్లో 2,00,000 మంది ఉద్యోగాలు పదవి విరమణ చేశారు. ఇవన్నీ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే భారతీయ జనతా పార్టీ రాబో ఎన్నికల్లో యువతకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా తీసుకొని యువతకు పెద్దపీట వేస్తూ నిరుద్యోగ వృద్ధిని కల్పిస్తూ రాబో రోజుల్లో మీరు ఆశీర్వదించి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మెగా డిఎస్సీతో పాటు మరి ఈ రాష్ట్రంలో మరి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వానికి విద్యను కూడా పటిష్టం చేసి ఆ రకంగా నాణ్యమైన విద్యను కూడా
కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ, దేశంలో నరేంద్ర మోడీకి యువతకు ఆరాధ్య దైవమైతే ఇవాళ కేసీఆర్ గారు యువతకు నంబర్ వన్ విలన్ గా మారిపోయినాడు. అందుకనే యువకులారా, మీరందరూ కూడా పిలుపునిస్తున్నాడు, కదలండి, కదిలించండి. ఈ కేసీఆర్ ప్రభుత్వానికి రాజకీయంగా చరమగీత పాడండి. భవిష్యత్తు యువత మీ మీద ఆధారపడింది. స్వామి వివేకానంద కోరుకున్నట్టుగా ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర కఠోరమైన మనస్తత్వం ఉన్నటువంటి యువత కనుక నలుగురున్నట్టయితే దేశం రూపురేఖలతో పాటు తెలంగాణ రూపురేఖలు కూడా మారుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్తు తెలంగాణ యువతకు పిలిపిస్తున్నాను, కంకణబద్ధులై ముందుకు రండి, కమల వికాసానికి దోహదపడండి. నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో తెలంగాణలో కూడా కాశీ ఎజెండా రెపరెప రాణించడానికి ముందుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.